కేబినెట్ కుల సమీకరణాలని అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అనుభవాలని అంటే గవర్నమెంట్ నడపడానికి కూడా కొంతమంది సమర్థులు కావాలి అదే విధంగా పార్టీని నడపడానికి కూడా కొంతమంది సమర్థులు కావాలి పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు కావాలి కాబట్టి ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలన్నది ముఖ్యమంత్రి గారికి ఒక్కలకి తప్పించి ఎవరికి కూడా తెలిసినటువంటి పరిస్థితులు ఆయనైతే చాలా స్పష్టంగా 11వ తారీఖున కొత్త కేబినెట్ బ్రహ్మాణ స్వీకారం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా పార్టీలో ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి ప్రభుత్వంలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలన్నది నా మీద వదిలేయమన్నారు మేము అందరం కూడా 24 మంది ఆయన నిర్ణయానికి కట్టుబడి మా అందరి హర్షద్వాల మధ్య ఆయనకి ఆమోదం తెలిపాము రాజీనామా లెటర్ల మీద సంతకాలు పెట్టి ఇచ్చేసాము ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఏ బాధ్యతలు అప్పచెప్పినా పార్టీ బాధ్యతలు ప్రభుత్వ బాధ్యతలు ఏ అప్పచెప్పినా కూడా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేమందరం కూడా పనిచేస్తాం నేను తక్కువ అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను అది ముఖ్యమంత్రి గారిని వ్యక్తుల పేర్లు చెప్పలేదు కొంతమంది అనుభవ రీత్యా కొంతమంది ఉన్నటువంటి కుల సమీకరణలో కొన్ని కొంతమందిని నాకు నాతో పాటు కంటిన్యూ అవుతారు మిగిలిన వాళ్ళకి పార్టీ బాధ్యతలు అప్పచెబుతాను మీరు చేయాలని చెప్పారు పలానా పలానా పేర్లు ఏం చెప్పలేదు 11వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటుంది మొత్తం 24 మంది దగ్గర కూడా రాజీనామా లెటర్ లో కొనసాగే నెంబర్ ఏమైనా చెప్పారు సార్ ఎంత మంది మంత్రులు నేను నేనైతే ఒక 5 ఆరుగురు ఉంటారు అనుకుంటున్నాను సీఎం నోటి నుంచి ఎలాంటి మాట రాలేదు పనికిరాని పోసిన కోడలు ఉన్నా లేకపోయినా కోడలు గవర్నమెంట్ లో అయితే పార్టీలో ఉంటాడు పార్టీలో అయితే గవర్నమెంట్ లో ఉంటాడు ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కోసం పార్టీ కోసం 24 గంటలు పార్టీ పదవి ఉన్నా ప్రభుత్వంలో పదవి ఉన్నా కూడా నాలో అయితే కనుక ఎటువంటి మార్పు ఉండదు పూర్తిగా పార్టీ కోసం ముఖ్యమంత్రి గారి కోసం పనిచేస్తాను అంటే మా కేబినెట్ లో అంత చిల్లర కేసులు ఎవరు లేరమ్మా మాకు ప్రోటోకాల్ సమస్యలు ఉంటే మేము కింద కూర్చోవాలి పైన కూర్చోవాలి ఇదే స్కూల్ పిల్లల్లాగా అటువంటి సమస్యలు ఏముండవు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం రాష్ట్ర ప్రజల కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు ఆయన ఒక మెసేజ్ ని బలంగా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి భావించాడు అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు సామాన్య నిర్ణయాలు కాదు ఎందుకంటే ఒక గవర్నమెంట్ లో ఉన్నటువంటి కేబినెట్ ను తొలగించి కొత్తగా కేబినెట్ తీసుకుని దాన్ని గనక ప్రజల దగ్గరికి వెళ్లాలన్నటువంటి నిర్ణయానికి కనుక ముఖ్యమంత్రి గారు వచ్చారంటే అదేం సాధారణ నిర్ణయం కాదు ఆయన మీరు చూసాం మనం చాలా బలహీన వర్గాలకి బడుగు వర్గాలకి మైనార్టీస్కి ఎస్టీలకి వీళ్ళందరూ కూడా అధిక ప్రాధాన్యత కల్పించారు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయం కోసం ఒక సిద్ధాంతం కోసం అక్రమ కేసులు పెట్టించుకుని 6 నెలలు ఖైదీగా బందీగా జైల్లో బంధించినటువంటి పరిస్థితిని కూడా ఎదుర్కొని వచ్చారు ఆయన ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు ఒక బాబు జయచంద్ర గారు కావచ్చు ఒక పూలే గారు కావచ్చు ఒక ఇంద్ర రామారావు కావచ్చు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలని పేద వర్గాలని సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి వాళ్ళందరికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానం కల్పించాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆయనకేమైనా వ్యక్తిగతంగా కొంతమందికి ఇంకో 4 రోజులు ఉండాలని ఇంకో సంవత్సరం ఉండాలి 2 ఏళ్ళు ఉండాలని ఉంటుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఈ పార్టీలో కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఎవరు కూడా ఎదురు చెప్పేటువంటి ప్రసక్తి లేదు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేనైతే గమనించింది ఏంటంటే కేబినెట్ లో బెత్త పోతుందని చెప్పి మేం బాధపడుతున్నాం కానీ పక్కన పెడితే 1-4 సార్లు మీకు పార్టీ పదవుల కోసం వాడుకున్నాను మీరు ఎవరో కూడా నేను ఒక స్నేహితుడిలాగా ఒక బ్రదర్ లాగా మీకు చెప్తున్నానని చెప్పి ఆయన ఎక్కువ ఫీల్ అవుతున్నాడు మాకన్నా ఎందుకంటే మమ్మల్ని తీస్తే మేమేదో ఫీల్ అవుతామని చెప్పి ఆయన ఎక్కువ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేనైతే ముఖ్యమంత్రి గారికి చెప్పి మీరు ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నారు మాకన్నా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేమందరం కూడా శిరసా వహిస్తాం పార్టీ కోసం ప్రభుత్వం కోసం మీకోసం సైనికుల్లాగా పనిచేస్తాం ఈ 2 సంవత్సరాలు మీ డెసిషన్ మీరు ఓన్ గా మీ పర్సనల్ గా మీరు ఎటువంటి భేషజాలకు కూడా ఆలోచించుకోండి మీరు నిర్ణయం తీసుకోండి మేము కట్టుబడి ఉంటాం కేబినెట్ లో అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాలని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అనుభవాలని అంటే గవర్నమెంట్ నడపడానికి కూడా కొంతమంది సమర్థులు కావాలి
అదే విధంగా పార్టీని నడపడానికి కూడా కొంతమంది సమర్థులు కావాలి. పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు కావాలి. కాబట్టి ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలన్నది ముఖ్యమంత్రి గారికి ఒక్కలకి తప్పించి ఎవరికి కూడా తెలిసినటువంటి పరిస్థితులు ఆయనైతే చాలా స్పష్టంగా 11వ తారీఖున కొత్త కేబినెట్ బ్రహ్మాణ స్వీకారం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీలో ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి, ప్రభుత్వంలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలన్నది నా మీద వదిలేయమన్నారు. మేమందరం కూడా 24 మంది ఆ నిర్ణయానికి కట్టుబడి మా అందరి హర్షద్వాల మధ్య ఆయనకి ఆమోదం తెలిపాము. రాజీనామా లెటర్ల మీద సంతకాలు పెట్టి ఇచ్చేసాము. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఏ బాధ్యతలు అప్పచెప్పినా పార్టీ బాధ్యతలు ప్రభుత్వ బాధ్యతలు ఏ అప్పచెప్పినా కూడా పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేమందరం కూడా పనిచేస్తాం. నేను తక్కువ అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. అది ముఖ్యమంత్రి గారిని కొనసాగించే అవకాశం ఉంది ఎవరికైనా చెప్పారా? వ్యక్తుల పేర్లు చెప్పలేదు. కొంతమంది అనుభవ రీత్యా కొంతమంది ఉన్నటువంటి కుల సమీకరణలో కొంతమందిని నాకు నాతో పాటు కంటిన్యూ అవుతారు. మిగిలిన వాళ్ళకి పార్టీ బాధ్యతలు అప్పచెప్తాను. మీరు చేయాలని చెప్పారు, పలానా పలానా నేను పేర్లు ఏం చెప్పలేదు. 11వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటుంది. మొత్తం 24 మంది దగ్గర కూడా రాజీనామా లెటర్ లో కొనసాగే నెంబర్ ఏమైనా చెప్పారు సార్? ఎంత మంది మంత్రులు కొనసాగుతారు? నేనైతే ఒక 5 వరకు ఉంటారు అనుకుంటున్నాను. సీఎం నోటి నుంచి ఎలాంటి మాట రాలేదు. అసలు పనికిరాని పోసిన కోడలు ఉన్నా లేకపోయినా కోడలు గవర్నమెంట్ లో అయితే పార్టీలో ఉంటాడు, పార్టీలో అయితే గవర్నమెంట్ లో ఉంటాడు. ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి కోసం పార్టీ కోసం 24 గంటలు పార్టీ పదవి ఉన్నా ప్రభుత్వంలో పదవి ఉన్నా కూడా నాలో అయితే కనుక ఎటువంటి మార్పు ఉండదు. పూర్తిగా పార్టీ కోసం ముఖ్యమంత్రి గారి కోసం పనిచేస్తాను. అంటే మా కేబినెట్ లో అంత చిల్లర కేసులు ఎవరు లేరమ్మా. మా ప్రోటోకాల్ సమస్యలు ఉంటే మేము కింద కూర్చోవాలి, పైన కూర్చోవాలి, ఇదే స్కూల్ పిల్లల్లాగా అటువంటి సమస్యలే ఉండవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం రాష్ట్ర ప్రజల కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు. ఆయన ఒక మెసేజ్ ని బలంగా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి భావించాడు. అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు సామాన్య నిర్ణయాలు కాదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ లో ఉన్నటువంటి కేబినెట్ ను తొలగించి కొత్తగా కేబినెట్ తీసుకుని దాన్ని కనుక ప్రజల దగ్గరికి వెళ్లాలన్నటువంటి నిర్ణయానికి కనుక ముఖ్యమంత్రి గారు వచ్చారంటే అదేం సాధారణ నిర్ణయం కాదు. ఆయన మీరు చూసాం మనం చాలా బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, మైనార్టీస్కి, ఎస్టీలకి వీళ్ళందరూ కూడా అధిక ప్రాధాన్యత కల్పించారు. ఇంకా ఎక్కువ ప్రాధాన్యత కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయం కోసం, ఒక సిద్ధాంతం కోసం అక్రమ కేసులు పెట్టించుకుని 6 నెలలు ఖైదీగా బందీగా జైల్లో బంధించినటువంటి పరిస్థితిని కూడా ఎదుర్కొని వచ్చారు. ఆయన ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, ఒక బాబు జార్జన్ గారు కావచ్చు, ఒక పూలే గారు కావచ్చు, ఒక ఇంద్రామరావు కావచ్చు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలని, పేద వర్గాలని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకురావాలి, వాళ్ళందరికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానం కల్పించాలని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి ముఖ్యమంత్రి. ఆయనకేమైనా వ్యక్తిగతంగా కొంతమందికి ఇంకో 4 రోజులు ఉండాలని, ఇంకో సంవత్సరం ఉండాలి, 2 ఏళ్ళు ఉండాలని ఉంటుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ఈ పార్టీలో కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఎవరు కూడా ఎదురు చెప్పేటువంటి ప్రసక్తి లేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేనైతే గమనించింది ఏంటంటే కేబినెట్ లో బెర్త్ పోతుందని చెప్పి మేం బాధపడుతున్నాం కానీ పక్కన పెడితే 1-4 సార్లు మీకు పార్టీ పదవుల కోసం వాడుకున్నాను. మీరు ఎవరో కూడా నేను ఒక స్నేహితుడిలాగా, ఒక బ్రదర్ లాగా మీకు చెప్తున్నానని చెప్పి ఆయన ఎక్కువ ఫీల్ అవుతున్నాడు మాకన్నా. ఎందుకంటే మమ్మల్ని తీస్తే మేము ఏదో ఫీల్ అవుతామని చెప్పి ఆయన ఎక్కువ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేనైతే ముఖ్యమంత్రి గారికి చెప్పి మీరు ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నారు మాకన్నా. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేమందరం కూడా శిరసా వహిస్తాం, పార్టీ కోసం, ప్రభుత్వం కోసం, మీకోసం సైనికుల్లాగా పనిచేస్తాం. ఈ 2 సంవత్సరాలు మీ డెసిషన్, మీరు ఓన్గా, మీ పర్సనల్గా, మీరు ఎటువంటి భేషజాలకు కూడా ఆలోచించుకుని మీరు నిర్ణయం తీసుకొని మేము కట్టుబడి ఉంటాం.